ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో నష్టపరిహారం కింద హైదరాబాద్ నగర పరిధిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన 10,000 ఆర్థిక సహాయం పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు పంచడం జరిగిందని ఈ రెండు విడత సమయంలోనైనా బాధితులకు అందేలా చూడాలని కూకట్పల్లి మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టి ముక్కల వెంగళరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరి ఈ మొన్న వంచన విడత పైసలు చాలా మంది టీఆర్ఎస్ కార్యకర్త జీవులు కూడా జరిగింది అధికారుల జీవులు పోయినాయి కానీ నష్టపోయిన వారికి కాకుండా చాలా చీటింగ్గా జరిగింది అది పెద్ద కుంభకోణం జరగడం జరిగింది ప్రజలందరూ గమనిస్తున్నారు ఆపత ఉన్న వాళ్ళకి నష్టం జరిగితే వెళ్ళలేదు మరి ఆ విధంగా చీటింగ్ జరగడం పెద్ద కుంభకోణంగా మారిపోయింది మరి రెండో విడత కూడా ఇప్పుడు మళ్ళా పంపిణీ స్టార్ట్ చేస్తామంటున్నారు అది సరైన ఎవరైతే నష్టపోయారో ఎవరైతే ఇల్లు ఇళ్ళల్లే కానీ వాటర్ వచ్చి వస్తు తిరుబడవారు బట్టలు గిట్టలు కరవనియో వాళ్ళందరూ సర్వే చేసి మరి వాళ్ళకు సరైన నష్టపరం ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం మేము ముఖ్యంగా మరి రైతాంగాన్ని కూడా మరి జిల్లాల వైజ్గా రైతాంగం కూడా ఎంతో నష్టపోవడం జరిగింది దీనికి 10,000 డిమాండ్గా 10,000 ఇస్తే కూడా ఇది కాదు ఈరోజు నష్టపోయిన వారికి 30,000 నుంచి 50,000 వరకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రేపు 8 తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు మన పార్లమెంట్ సభ్యులు రేపు జిహెచ్ఎంసి ఎలక్షన్ దగ్గర రాని వారందరి గురించి కూడా మరి జోనల్ కమిషనర్ కలవడం కూడా జరుగుతుంది అందరికీ నష్టపరిహారం లబ్ధి పొందాలనేది కాంగ్రెస్ పార్టీ కోరిక